మీ క్యాస్ట్ ఏంటి ఎవరికి చెప్పొద్దు. ఓకే, బట్ ఐ వాంట్ టు డిస్క్లోజ్ మై క్యాస్ట్. ఆబ్వియస్లీ నాది మ్యూజిక్ రిలిజియన్, రిలిజియన్లో మళ్ళీ క్యాస్ట్లు ఉంటాయి. నా క్యాస్ట్ ఏంటంటే మెలోడీ క్యాస్ట్ అన్నమాట. సో మెలోడీ సాంగ్స్ చేయడం నాకు ఇష్టం కాబట్టి అదొక దాంట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ నాది మెలోడీ క్యాస్ట్. ఇప్పుడే నేను ఇది చక్కని వేళ అనే చక్కటి పాటని నా చేతి మీద లాంచ్ చేశాను. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ శంకర్ శర్మ, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. శంకర్ శర్మ స్టైల్ చాలా బాగుంది, లిల్టింగ్గా ఉంది. నాకు ఇన్ఫ్యాక్ట్ ట్యూన్ ఏం సంబంధం లేకపోయినా పాట వింటే సిచ్యువేషన్ ఏంటో మరి తెలియదు, కానీ పరువమా చిలిపి పనులు చేయకని ఇళ్ళరాజు గారి పాట ఉంది, ఆ స్టాండర్డ్ అనిపించింది నాకు ఇందులో, చాలా చక్కగా ఉంది. కంగ్రాట్స్ రాకేష్ అండ్ హిస్ టీమ్, అలాగే బసవశంకర్ డైరెక్టర్, ఆయనకి ఆల్ ద బెస్ట్. ఇంకా ఇందులో 5 పాటలు ఉన్నాయి, అన్ని పాటలు కూడా ఇదే స్టాండర్డ్లో ఉంటాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. రెడీ? నేను మా టీమ్ మెంబర్స్ అందరూ, రాకేష్ గారికి అండ్ మిగతా టీమ్ మెంబర్స్ అందరూ, వీఆర్ వెరీ హ్యాపీ దట్ కీర్వాణి గారు వచ్చారు. ఆయన అంత, ఆయన సాంగ్స్ ఎన్నో అందరం చాలా ఎంజాయ్ చేసి, వి ఆల్ నో అ లాట్ అబౌట్ హిమ్ అండ్ ఆయన ఎంత పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేశారు, అంత పెద్ద మనిషి వచ్చి మమ్మల్ని మాకు విషెస్ చెప్పడానికి, మాకు ధైర్యం అండ్ మాకు యూనో బ్లెస్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ప్లీజ్ సినిమా చూడండి, మీరందరూ కూడా ఆడియన్స్ ప్లీజ్ చూడండి, సినిమా చూడండి. ఐమ్ డామ్ ష్యూర్ యూల్ ఎంజాయ్ ద ఫిలిం. సార్ కీరవాణి గారు ఇది చక్కని వేళ అని ఒక సాంగ్ని లాంచ్ చేశారు, అది ఒక స్లో మెలడీతో సాగే ఒక మంచి రొమాంటిక్ సాంగ్. ఆ సాంగ్ ఒక దాని వెనకాల ఒక చిన్న స్టోరీ కూడా ఉంటుంది, సినిమా చూసినప్పుడు యూల్ ఆల్ మీ అందరికీ అర్థమవుతుంది అండ్ ఎంజాయ్ చేస్తారు. వేరే సాంగ్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్. శంకర్ శర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన హీజ్ మలయాళీ, ఆయన ఫ్రమ్ కేరళ. ఆయన చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, ఐ కాంట్ థ్యాంక్ హిమ్. ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఆయన ఇన్సల్ట్ చేయలేను, బట్ ఆడియన్స్కి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ప్లీజ్ వాచ్ ద ఫిలిం, ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ ద మ్యూజిక్ ఈజ్ ఆబ్వియస్లీ సో ఆసమ్. మీరు ఆల్రెడీ టీజర్లోనూ దాంట్లోనూ వినే ఉంటారు, జూక్ బాక్స్కి వెళ్తే ఇంకా యూ విల్ గెట్ క్లారిటీ ఆన్ వాట్ ఐఎమ్ సేయింగ్. థ్యాంక్ యూ. ఈరోజు కీరవాణి గారు వచ్చి మా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు చాలా 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 థ్యాంక్స్. అంత పెద్ద మనిషి వచ్చి లైక్ లాంచింగ్ ఆ ఫస్ట్ సాంగ్ ఇస్ సచ్ అ గుడ్ ఫీలింగ్. ఐ హోప్ యూ ఆల్ లిజన్ టు ఇట్ అండ్ లైక్ ఇట్, ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్, మై ఫేవరెట్. అండ్ యా, దట్స్ ఇట్. యా, ఐ ప్లే అ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్, లైక్ జస్ట్ ఇట్స్ అ వెరీ you know usual thing that people say, but this is like the proper girl next door. I'll say me andar relate avtaru aa character ki, her name is Harati, mee intlo ammai laaga untundi and it's like prati ammai she has a shade of Harati in her and nenu anukuntunanu everybody will you know get related to what she does in the movie, how she deals and everything. So yeah, first మా డైరెక్టర్ గారు, ఇట్స్ లైక్ ఇట్ వాజ్ సో మచ్ యునో ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఐ విల్ సే ఐ జస్ట్ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైమ్, ఐ వాజ్ లర్నింగ్ ఆల్ ద టైమ్ ఐ వాజ్ యునో ఆన్ సెట్ ఆర్ సంథింగ్, ఇట్ వాజ్ సచ్ అ లర్నింగ్ అండ్ యునో ఫన్ ప్రాసెస్, గుడ్ కాంబినేషన్. అండ్ ఆల్సో మై కో యాక్టర్ రాకేష్, హీఈస్ ఆల్సో లైక్ యునో అ వెరీ గుడ్ యునో కో యాక్టర్ ఐడ్ సే, హీఈస్ వెరీ సపోర్టివ్, హీ హెల్ప్స్ యూ. యా, దట్స్ ఇట్. Yeah, so we worked hard, like everybody, not me, everybody worked hard for this movie and it's finally coming out on March 22nd. Hope you all like it. Catch it in theaters on March 22nd. నా పేరు రాకేష్ అండి. ఎవరికి చెప్పొద్దు అనే మా సినిమా సాంగ్స్ కీరవాణి గారు లాంచ్ చేశారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కీరవాణి గారు అంటే పిచ్చి పిచ్చి ఇష్టం ఆయన పాటలు అంటే. అండ్ బాహుబలి అనే సినిమాతో ఆయన యూనో ఐ గాట్ టు మీట్ హిమ్. అండ్ అలాంటి పెద్ద మనిషి వచ్చి మా సాంగ్స్ లాంచ్ చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్.
అండ్ థ్యాంక్ యూ కీరవాణి గారు ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిలం. అండ్ ఎప్పుడు కీరవాణి గారి అసలు ఎందుకు లాంచ్ చేయాలనే క్వశ్చన్ అనుకుంటే, ఒక సినిమాలో ఒక గుర్తింపు రావటం ఈజీ అనండి, బట్ ఒక పాపులారిటీ రావటం ఈజ్ ఆల్సో ఈజీ, బట్ మెయింటైనింగ్ ఫర్ 3 decades ఈజ్ అమేజింగ్. ఐ థింక్ కీరవాణి గారు ఈజ్ ద టాపెస్ మ్యూజిక్ డైరెక్టర్ నౌ ఇన్ దెన్, సో వెరీ ఇన్స్పైరింగ్ కీరవాణి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ అగైన్. అండ్ ఇంకెంత ఓకే, శంకర్ శర్మ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఆ ఫిలం. అసలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడండి, అండ్ మీరు వింటే యూ విల్ నో ఇట్. సో మేము March 22nd మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అండ్ ఇంకా సో బేసికలీ ఎవరికి చెప్పొద్దు అనే టైటిల్లోనే అలాగే ఉంటుందండి, అంటే మనం ఎవరికి చెప్పొద్దు అంటే అందరికి చెప్పేసుకుంటూ ఉంటాం. మన సినిమా కూడా ఆ సీక్రెట్, ఏంటి ఆ సీక్రెట్ అనేది ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక రొమాంటిక్ కామెడీ అనే జానర్లో ఉంటుందండి సినిమా, అండ్ అందరికీ నచ్చుతుంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. అండ్ ఎంతో మేము స్టాండర్డ్స్తో చేసిన సినిమా ఇది, అందరం కష్టపడతాం, ఇష్టపడి కష్టపడతాం. కానీ మా సినిమాలో ఏంటి డిఫరెంట్ వేరే సినిమాల కన్నా అంటే, నేను బాహుబలి దగ్గరించి ఆ సినిమాలో పనిచేసి నేను నేర్చుకున్నానంటే ఆ స్టాండర్డ్స్ అనేది ఉండాలని. సో అదే ట్రై చేసాం, చిన్న బడ్జెట్ అయినా అంత స్టాండర్డ్స్తో ఉండాలనే ట్రై చేసి చేసామండి సినిమా. అండ్ సాంగ్స్ అనేది మాకు ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఇన్ అవర్ ఫిలిం. మేము ఎప్పుడైతే ఇలాంటి స్ట్రాంగ్ స్క్రిప్ట్కి సబ్జెక్ట్కి ఒక మ్యూజిక్ అనేది కావాలని అనుకున్నప్పుడు చాలామంది తిరిగామండి, అసలు ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరినీ కలిసాం, పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ దగ్గర వరకు అందరినీ కలిసి, అండ్ ఫైనల్గా మాకు శంకర్ శర్మ దొరికాడు. తను మ్యూజిక్ మా సినిమాని ఏ లెవెల్ తీసుకెళ్ళిందంటే అసలు వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మేము చూసినప్పుడు ప్రతి ఒక్క సీన్ అసలు ఫీల్ అవుతున్నాం బికాజ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ శంకర్ శర్మ, ప్రస్తుతానికి ఇక్కడ రాలేకపోయాడు తను. సో అండ్ ఇంకా ఓకే డైరెక్టర్ శంకర్, సో తిన పేరు కూడా శంకర్ అండి. అండ్ డైరెక్టర్ ఏం చెప్పాలి, తను ఎక్కడ స్టార్ట్ చేయాలి? సో బేసికలీ ఒక మంచి పని అవ్వాలంటే వాట్ ఐ బిలీవ్ రైట్ నౌ అండ్ వాట్ ఐ లెర్న్డ్ ఈజ్ చాలా సిన్సియర్గా హానెస్ట్గా చేయాలని. హార్డ్ వర్కింగ్ అందరం చేస్తామండి, ఇష్టపడతాం అందరం పడతాం, బట్ కమిట్మెంట్ ఆ సిన్సియారిటీ హార్డ్ వర్క్ అనేది శంకర్. సో అండ్ వర్కింగ్ విత్ హిమ్ ఈజ్ టఫ్, వెరీ టఫ్, ఎందుకంటే తనకు అంత కమిట్మెంట్ లెవెల్స్ అంత డిమాండ్ చేస్తాడు. సో ఈ టఫ్ పార్ట్లోనే ఐ హ్యావ్ గ్రోన్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్సన్. అండ్ శంకర్, వాట్ శంకర్ హెస్ డన్ దిస్ మూవీ ఇస్ మ్యాజిక్. మ్యాజిక్ ఏంటో మీరు చూస్తారు 22nd March. అంత అద్భుతంగా ఉంటుందండి. మేము నాకెంత ఇలా చేయాలి, ఈ స్టాండర్డ్స్లో ఉండాలి, ఒక బాహుబలి లాంటి స్టాండర్డ్స్లో ఉండాలి సినిమా అని నేను ఎప్పుడైతే అనుకున్నానో, సేమ్ అదే లెవెల్లో, దానికన్నా ఇంకెక్కువ లెవెల్, ఆ లెవెల్ కాదు, ఇంకెక్కువ శంకర్ ఆలోచన ఉండేదండి. సో అలాగే చేశాడు, అందరం కలిసి అలాగే కష్టపడి ఇష్టపడి చేసాం. అండ్ ఈ March 22nd మీ ముందు ఉంటుంది, ఎవరికి చెప్పద్దు. ప్రొడ్యూసరా, ప్రొడ్యూసర్ గురించి, సో ప్రొడ్యూసర్ గురించి ఎవరన్నా చెప్తే బాగుంది, నేనే ప్రొడ్యూసర్ కాబట్టి. సో నేనెందుకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశానని క్వశ్చన్ ఉండొచ్చు అండి. నేను ఈ సినిమా అసలు ఎందుకు చేశానని క్వశ్చన్ అయితే, డెఫినెట్లీ వన్ రీజన్ ఈజ్ 2 reasons. ఒకటి ఏంటంటే నా కోసం నేను చేసుకున్నా ఈ సినిమా. చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి ఏంటంటే చేయాలనే ఉండేది, కానీ టైమో లేకపోతే ఎఫర్ట్ మనీయో చాలా రీజన్స్ వల్ల అవ్వలేదు. అప్పుడు నాకు అనిపించింది ఐ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ పర్సన్ లైక్ శంకర్.
ఇప్పుడు ఎందుకు శంకర్ అంటే నేను నాలో తనలో నేను చూసుకున్నాను ఒక రకంగా. తను కూడా ఒక 15 ఇయర్స్ నుంచి కష్టపడి చేస్తూ ఉన్నాడు. అండ్ నేను 10 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. అండ్ ఇప్పుడు కూడా నేను ఒక రిస్క్ తీసుకోకుండా నేను ముందుకెళ్ళకపోతే ఇంకా అలాగే ఉండిపోతాను అనిపించింది. సో ఒక రిస్క్ తీసుకుని, చాలా పెద్ద రిస్క్, మామూలు రిస్క్ కాదు. యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ అ బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ మై లైఫ్ విచ్ ఐఎమ్ టేకింగ్ రైట్ నౌ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ అ బిగ్ హిట్. సో దట్స్ వై ఐ ప్రొడ్యూస్ దిస్ ఫిలిం. సో మేమంతా ఇది చేయటానికి కారణం అంటే మాకు ఇన్ని స్టాండర్డ్స్, ఇది ఇలా చేయాలి అలా చేయాలనుకున్నాం. బట్ నేను శంకర్ ఎప్పుడైతే టీం అయ్యామో మాకు ఇంకా చాలా పెద్ద టీం కావాల్సి వచ్చింది. ఆ టీం కోసం మేము వీ వెంట్ లుకింగ్ ఫర్ దట్ టీమ్. అండ్ వీ హ్యావ్ ఎ టీమ్ రైట్ నౌ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ మా ఇన్హౌస్ టీమ్ ఒకటి ఉంటుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఎవ్రీబడి, సత్య, సతీష్, మురళి, తేజ, సందీప్, అమృత, కళ్యాణ్. సో ఇంకా ఉన్నా, నేను మర్చిపోతే ఐమ్ సారీ. వీళ్ళ వల్లే ఈ సినిమా అయింది, ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడే ఉన్నారు. సో మేము ఎంత కష్టపడ్డామో మాకన్నా చాలా ఎక్కువ కష్టపడ్డారు వీళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు వెనకాలే ఉండిపోతారు, నేను ఇలా ముందు ఉంటున్నాను. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.